ప్రో కబడ్డీ 9వ సీజన్ ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయింది. ఇక దీనికి సంబంధించి PKL9 యొక్క ఆక్షన్ ఎప్పుడు జరుగుతుందనేది అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేశారు. సో ప్రో కబడ్డీ 2022 ఆక్షన్ ఆగస్టు 5 మరియు 6 తేదీల్లో ముంబై వేదికగా జరగబోతుంది. అండ్ ఈ ఆక్షన్లో ఒక అంచనా ప్రకారం 500 కంటే ఎక్కువ మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రో కబడ్డీ అఫీషియల్ వాళ్ళు చెప్పారు. ఎనివి ఆక్షన్ రూల్స్ని అయితే పెద్దగా మార్చలేదు. లాస్ట్ ఇయర్లోనే ప్రతి టీం దగ్గర 4.4 కోట్ల రూపాయల పర్స్ అయితే ఉంటుంది. సో ప్రతి టీం కూడా ఈ 4.4 కోట్ల రూపాయలతో ఆక్షన్లో ప్లేయర్స్ని కొనుక్కుని తమ స్క్వాడ్ను బిల్డ్ చేసుకోవాలి. ఇక రీటైన్ ప్లేయర్స్ విషయానికి వస్తే ప్రతి టీం కూడా 6 ఎలైట్ ప్లేయర్స్ని రీటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎలైట్ ప్లేయర్స్ అంటే ఆల్రెడీ ప్రో కబడ్డీలో ఆడిన ప్లేయర్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రో కబడ్డీలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ను ఎలైట్ ప్లేయర్స్ అంటారు. సో ఆల్రెడీ ప్రో కబడ్డీ 8వ సీజన్లో తమ టీం తరపున ఆడిన 6 ప్లేయర్స్ని అయితే ప్రతి టీం కూడా రీటైన్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళతో పాటు NYP కేటగిరీలో 1-4 ప్లేయర్స్ను డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పటివరకు ప్రో కబడ్డీ ఆడిన కొత్త ప్లేయర్స్ను 1-4 అయితే ఆక్షన్కు ముందుగానే డ్రాఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రాంచైజీస్ అయితే NY ప్లేయర్స్ను స్కౌటింగ్ ద్వారా తీసుకోవచ్చు. లేదా ప్రజెంట్ 69th సీనియర్ నేషనల్ మెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఆడుతున్న ప్లేయర్స్ నుండి కూడా వీళ్ళైతే NY ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ రూల్ ఏంటంటే NY ప్లేయర్స్ ఇంతకుముందు ప్రో కబడ్డీ ఆడి ఉండకూడదు. అలాంటి వాళ్ళని మాత్రమే వీళ్ళు డ్రాఫ్ట్ చేసుకోగలరు. సో ఓవరాల్గా చూసుకుంటే ఆక్షన్కు ముందు ప్రతి టీం కూడా మ్యాక్సిమం 10 మంది ప్లేయర్స్ను తమ టీంలో ఉంచుకోవచ్చు, స్క్వాడ్లో పెట్టుకోవచ్చు. ఇక మిగిలిన ప్లేయర్స్ అంతా ఆక్షన్లో పాల్గొంటారు. అండ్ ఈ ప్లేయర్స్ అందరినీ మొత్తం 4 కేటగిరీస్గా డివైడ్ చేశారు. సో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి అండ్ కేటగిరీ టి. కేటగిరీ ఏ అంటే సుపీరియర్ ప్లేయర్స్ ఉంటారు, అలాగే వీళ్ళ బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలు. కేటగిరీ బిలో మీడియం ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళ బేస్ ప్రైస్ 20 లక్షల రూపాయలు. ఇక కేటగిరీ సిలో కొంచెం తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉంటారు అండ్ వీళ్ళ బేస్ ప్రైస్ 10 లక్షల రూపాయలు. ఇక చివరిగా కేటగిరీ డిలో కొత్త ప్లేయర్స్ ఉంటారు అండ్ వీళ్ళ బేస్ ప్రైస్ వచ్చేసి 6 లక్షల రూపాయలు. సో మళ్ళీ 4 కేటగిరీస్లో ప్రతి కేటగిరీకి కూడా 3 సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఆల్రౌండర్స్, సెకండ్ వన్ వచ్చేసి డిఫెండర్స్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి రైడర్స్. అంటే సపోజ్ కేటగిరీ ఏనే తీసుకుంటే, అంటే 30 లక్షల రూపాయల బేస్ ప్రైస్ ఉండే ప్లేయర్స్ని తీసుకుంటే వీరిలో 3 రకాలు ఉంటారు, ఆల్రౌండర్స్, డిఫెండర్స్ అండ్ రైడర్స్. సో ఈ 3 రకాల ప్లేయర్స్ను సెట్ వైజ్గా ఆక్షన్లోకి తీసుకొస్తారు. అండ్ ఇదే ఫార్ములా మిగతా అన్ని కేటగిరీస్కి కూడా అప్లై అవుతుంది. సో గైస్ ఆక్షన్ డేట్ గుర్తుంది కదా, ఆగస్ట్ 5th అండ్ 6th. సో మీరు కనుక ఇక్కడ నుండి కబడ్డీ అప్డేట్స్ను రెగ్యులర్గా పొందాలనుకుంటే వెంటనే మన ఛానల్ అయిన GBB స్పోర్ట్స్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.